తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. టీఆర్ఎస్ ఒకప్పుడు ఏముందంటే బాబు 60 లక్షల మంది కార్యకర్తలు, 60 లక్షల కార్యకర్తలు కాదు వాళ్ళంతా, 60 లక్షల మంది ఆ పార్టీకి బ్రోకర్లు. ఎలక్షన్లు వచ్చినప్పుడు డబ్బులు పంచేటందుకు వాళ్ళ, ఎలక్షన్లు వచ్చేటప్పుడు నాయకుల దగ్గర డబ్బులు తీసుకొని ప్రజలకు ఇచ్చి ఓట్లు వేయించే వాళ్ళంతా కూడా వీళ్ళు కార్యకర్తలు అంటారు కానీ వీళ్ళు కార్యకర్తలు కాదు, వీళ్ళు బ్రోకర్స్. ఈ విధంగా అగ్రకులాల వాళ్ళందరూ కూడా రేపు ఓట్లు కొనద్దని నేను విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయిపోయింది. ఎలక్షన్ కమిషన్ ఏమంటలేదు ఇదివరకన్నా ఓటు కొనద్దు అని అనేది, కానీ ఇప్పుడు ఓటు కొనొద్దనే మాట ఎలక్షన్ కమిషన్ ఒక మెసేజ్ పంపింది రేపు ఓటు వేయండి అని. అంతేకాని మీరు డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేయండి అని చెప్పి విజ్ఞప్తి చేయలేదు. ఎలక్షన్ కమిషన్ అటర్లీ ఫెయిల్ అయింది. ఎలక్షన్ కమిషన్లో ఒక కమిషనరు రిజైన్ చేసిండు. నేను రాసిన లెటర్ చూసి ఆయన బాధపడి రిజైన్ చేసినప్పుడు వీళ్ళు ఎలక్షన్ కమిషన్ కూడా ఒక్కొక్క ఎలక్షన్ కమిషనర్కు 4 లక్షల రూపాయలు జీతాలు తీసుకొని ఈ దేశం మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్కు సంబంధించిన వాళ్ళంతా విపరీతమైన జీతాలు తీసుకొని వాళ్ళు విపరీతంగా వ్యవహరిస్తున్నారు. కానీ రాజ్యాంగం ప్రకారము ఓట్లు కొంటే నేరం అని అంటున్నారు కదా, మరి అందరూ ఓట్లు కొంటున్నారని చెప్పినా కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదు ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషనే కనుక గట్టిగా పట్టుకొని కూర్చున్నట్టయితే ఈ దేశంలో స్వచ్ఛందంగా ఓట్లు వేసే కాలం వస్తుంది. స్వచ్ఛందంగా ఓట్లు వేస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుంది. స్వచ్ఛందంగా ఓట్లు వేస్తేనే మనకు డెమోక్రసీ, రియల్ డెమోక్రసీ వస్తుంది. రియల్ డెమోక్రసీ వస్తేనే ఎస్సీ బీసీ ఎస్టీలకు న్యాయం జరుగుతుంది. ఈ రాజ్యాంగాన్ని బ్రాహ్మణులే రాసిండు. బ్రాహ్మణులు ఎవరికి ఫేవర్గా రాసిందంటే అగ్రకులాల వాళ్ళకే ఫేవర్గా ఉంది. మన జ్యుడిషియరీ కూడా అగ్రకులాల వాళ్ళకు అనుకూలంగానే ఉంది. మన పోలీస్ వ్యవస్థ కూడా అగ్రకులాలకు అనుకూలంగానే ఉంది. వాళ్ళు ఈ అగ్రకులాల వాళ్ళందరికీ కూడా ఇది సెక్యూరిటీ ఇచ్చారు. సెక్యూరిటీ అనేది ఊళ్ళలో గ్రామాలలో ఉన్న వాళ్ళకు కూడా వెలమ కులస్తులు ఉంటే వాళ్ళకు ఇది మన సెక్యూరిటీ ఇస్తే అతను పొలం కాడికి పోతే కూడా ఎమ్మడి తీసుకొని పోతాడు. అక్కడ ఊళ్ళల్లో బెదిరిస్తాడు గన్లు పెట్టి. వీళ్ళ అగ్రకులాల వాళ్ళందరికీ కూడా పోలీసు వ్యవస్థ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. అందరి రాజకీయ పార్టీలకు సెక్యూరిటీ మన గన్మెన్లను ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఆల్ ఇండియా రిజిస్ట్రేషన్ అయిన బ్యాక్వర్డ్ పీపుల్ పార్టీకి మాత్రం వాళ్ళు మన సెక్యూరిటీ ఇచ్చేటందుకు డీజీపీ గారు ఆర్డర్స్ వేసినా కూడా అడ్రస్ లేదు. ఎక్కడి పోయిందో అడ్రస్ లేదు. డీజీపీ గారి ఆర్డర్స్కి విలువ లేకుంటే ఈ పోలీస్ వ్యవస్థ ఎక్కడ ఎట్లుంది, ఏ విధంగా ఉంది? ఎస్హెచ్ఓలు ఓన్లీ స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ డామినేట్ చేస్తున్నారు. డీజీపీ రాసిండ్రు నా కేసులో, కమిషనర్ కూడా రాసిండ్రు నా కేసులో. డీసీపీకి రాస్తే డీసీపీ కూడా ఏం చేయలేకపోతున్నారు వాళ్ళు. మరి ఇట్లా పోలీస్ వ్యవస్థ కంట్రోల్ లేకుండా పోలీస్ వ్యవస్థ ఉంటే మరి ఏ విధంగా ప్రజలకు న్యాయం జరుగుతుంది, ఏ విధంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. అగ్రకులాల వాళ్ళకి ఇచ్చిన, అన్ని పార్టీలకు ఇచ్చినటువంటి సెక్యూరిటీని, గన్మెన్లను అందరినీ కూడా విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. మాకు ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ సునామీ పార్టీకి 52% ఈ దేశంలో ఉన్న 75 కోట్ల ప్రజలకు నేను ప్రతినిధిగా ఉన్న నాకు సెక్యూరిటీ డీజీపీ గారు ఇస్తున్నా కూడా కింద అధికారులు సహకరించలేదు. ఇది పరిస్థితి. నేను డిమాండ్ చేస్తున్నా, మేము 52-52% జనాభా ఉన్నది మాది. ఆ పార్టీకి, మా పార్టీ బీసీ పార్టీ ఒకటే,
దానికి నాయకత్వం వహిస్తున్నది 75 కోట్ల మందికి. నేను నాకు సెక్యూరిటీ ఇవ్వాలే, నాది రిజిస్టర్డ్ పార్టీ, మీ లెక్క ప్రకారమే, మీ ఎలక్షన్ కమిషన్ లెక్క ప్రకారమే రిజిస్ట్రేషన్ చేసుకున్నా. నేను రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా 56 211 2023-2024-P ఆల్ ఇండియా బ్యాపర్ సునామీ పార్టీ. మాది మాకు బ్లాక్ కమాండో సెక్యూరిటీ కావాలని నేను డీజీపీకి చెప్పినాను. డీజీపీ గారు అడిగింది నీకు ఏం సెక్యూ ఎంత కావాలంటే, నేను ఇప్పుడే ప్రస్తుతం అయితే 2+2 ఇవ్వండి, దాని తర్వాత బ్లాక్ కమాండర్ కావాలని అడిగిన. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో దొంగలు పడ్డరు. ఆ దొంగలు ఏం చేస్తున్నారు, బంగారం ధర 71,000, ఎట్లా ఒక తులం 71,000. 1966లో మా అమ్మమ్మ వరంగల్ పోయి ఒక 10 తులాల బంగారం, 1,000 రూపాయలు ఇచ్చి 10 తులాల బంగారం కొనుక్కొస్తే, ఇవాళ 71,000 ఒక తులం అయితే, అప్పుడు మా ఊళ్ళో ప్రతి ఒక్కరికి ఎస్టీలకు ఎస్సీలకు బీసీలకు అందరికీ కూడా మెడలో తాళి గొలుసు ఉండేది, మెడలో బంగారం ఉండేది ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఎవ్వరి మెడలో కూడా బంగారం లేదు, అన్ని పసుపు కొమ్ములు కట్టుకొని జీవితాన్ని లాగిస్తున్నారు. మరి ఇవాళ 70,000 బంగారం ధర పెరిగిందంటే, అప్పుడు ఒక కిలో బంగారం 1966లో కనుక ఒక కిలో బంగారం ఉంటే, ఇవాళ అది 200 కిలోల బంగారం అయిపోయింది. అంత అనంతరం దానే అది పెరుక్కుంటూ వచ్చింది. ఇవాళ ఎక్కడ చూసినా, ఏ బజార్లో చూసినా, ఏ గల్లీలో చూసినా ఈ బంగారం షాప్ ఉంది. ఎక్కడిది ఈ డబ్బాక, ఎవరు పెంచుతున్నారు, ఎందుకు పెంచుతున్నారు, ఎవరు దీనికి పెంచడానికి అధిపతి, ఎవరికి ఏం అర్థం కావట్లేదు. అట్లాగే డీజిల్కు పెంచారు, పెట్రోల్కి. నా చిన్నప్పుడు నేను చూసిన రూపాయిన్నరకు లీటర్ డీజిల్, రూపాయి పావులకు ఇది డీజిల్, రూపాయిన్నరకు పెట్రోల్. నేను నా కళ్ళతో ఇవాళ 100 రూపాయలు అయింది. ఎట్లయింది, వాళ్ళందరూ అక్కడ డాలర్ పెరుగుతుంది, మేము పెంచుతున్నాం. డాలర్ తగ్గించినప్పుడు ఇక్కడ తగ్గారు. ఇది రొటీన్, మీరు చూడండి, తగ్గారు. ఇట్లా దోచుకుంటున్నారు దేశాన్ని. నేను ఇదివరకే చెప్పిన మీకు, ఈ దేశంలో ఏం లేదు, దేశంలో ఉన్న సంపదను అంతా దోషించుకున్నారు. ఈ మంచిగా హాయిగా లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు చాలా మంది. ఎస్సీబీసీ ఎస్టీలు మాత్రం ఘోరంగా, చాలా ఘోరంగా బాధ, ఇది బీదతనాన్ని అనుభవిస్తున్నారు. నేను గరిమింగిన ఎలుక పండే ఇవాళ దేశం మేలిపండి చూడ మేడమై ఉన్న పొట్టకి చూసుకున్న ఇదివరకే చెప్పినాను. ఏమీ లేదు ఈ దేశం. మీరు యువకులు, మీరంతా కూడా మీడియా, మీరు ప్రజలకు ఆ తర్వాత ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వం అనేది లేనే లేదు, ఇది బోకస్ ప్రభుత్వం, ఫేక్ ప్రభుత్వం, సూడో ప్రభుత్వం, ఓట్లు కొని గెలిచి సాధించినటువంటి పార్టీ ఇది. ఈ పార్టీకి విలువే లేదు ఈ దేశంలో. ఈ పార్టీలు 76 సంవత్సరాలు తీసుకొచ్చిన అన్ని విధాల వీళ్ళు తీసుకొచ్చిన జీవోలు అన్ని కూడా వాయిడ్, పనికి రాని ఒక సంస్థలు ఇవన్నీ ఏర్పాటు చేసి దేశాన్ని నిమ్మలంగా దోషించారు. ఏం లేదు ఈ దేశంలో, మీరు ఉంటే చెప్పుకోండి. నాకు మోదీ గారు అంటారు ఈ దేశం ఇప్పుడు 11వ స్థానంలో ఉన్నది, మా ప్రభుత్వం బీజేపీ కనుక వస్తే 2వ స్థానానికి వస్తుంది అన్నాడు. ఒకరోజు పేపర్లో చూసిన, నేను మొన్న పేపర్లో చూస్తే 3వ స్థానానికి వస్తుంది అని అంటున్నాడు. ఎప్పుడు ఈ ప్రభుత్వం రాకముందే ఒకటి దిగిపోయింది. ఎట్లా, ఏమున్నది దేశంలో? నువ్వు అంటున్నావు కదా 2వ స్థానం, ఈ దేశంలో నువ్వు అన్ని అమ్ముతున్నావు కదా,
ఒక్క మాట యొక్క ప్రజలకు ఒక్క మాట చెప్పండి, ఎందుకు అమ్ముతున్నావు? మోదీ అన్ని అబద్ధాలే, కేసీఆర్ అన్ని అబద్ధాలే, రేవంత్ రెడ్డి అన్ని ఉత్తమాటలే, అందరు వీళ్ళందరూ దోచుకున్నోళ్ళే. కేసీఆర్ లక్షల కోట్లు దోచుకున్నాడు, ఇట్లా దోచుకుంటూ పోతున్నారు. మీరు మీ పత్రికా విలేకరులందరూ ఇక్కడ ఉండి మేము ఇట్లా రాస్తాం అట్లా రాస్తాం అంటే, దోచుకున్న దొంగలను నేరస్తులు అంటే ఓట్లు కొని రాజ్యాన్ని స్థాపించినటువంటి దొంగలను మీరు పెద్ద పెద్ద ఫోటోలు వేస్తున్నారు, పెద్ద పెద్ద మ్యాటర్ రాస్తున్నారు. నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే మొత్తం మీడియా మొత్తం కూడా అగ్రకులాల వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళు మీరు మ్యాటర్ తీసుకుపోయినా కూడా, మీరు రాసినా కూడా వాళ్ళు మిమ్మల్ని రాయనియరు, మిమ్మల్ని కట్టడి చేస్తారు. కానీ ఎన్నడున్న సునామీ వచ్చిందంటే ఎవరు ఆపలేదు, అది గుర్తుంచుకోవాలి. ఏమి మీ పత్రికా అధికారులందరూ కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఎడిటర్స్ అంతా బాబునోళ్ళు, కమ్మోళ్ళు, చంద్రీళ్ళు అంతా మీ వాళ్ళే ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని రాయనియరు, మీరు రాస్తే వాళ్ళు పీకి పడేసి ఏదో ఇంతంత ఏమవుతుంది. కానీ మీరు రాద్దామనుకున్నది, మీరు రాసేది ఈ దేశాన్ని బాగు చేసేటందుకు, కానీ వాళ్ళు తీసేసేటందుకు ఈ దేశాన్ని దోచుకుంటేందుకు. నేను ప్రాణం ఉన్నంత వరకు, నేను బతుకున్నంత మట్టికి ఈ పోరాటం నేను చేస్తూనే ఉంటా. మా పార్టీ ఈ పోరాటం ఆపదు. మేము తెలంగాణలో గ్రామానికి మేము కరపత్రాలు పంపి, మా కరపత్రాలు మీరు చదివి ఉంటారు. మీకు ఏమనిపించిందో మీరు మీ యొక్క అభిప్రాయాలు దాన్ని ఏమన్నా మంచి చెడులు ఉంటే చెడులుంటే అడగండి. నేను ప్రతి ఊరికి కూడా నేను మా కరపత్రాన్ని చేర్చేటందుకు ప్రయత్నం చేస్తున్నాను. నేను ఈ పోరాటం ఆపను, ఈ దోపిడిని ఆపుతా, ఈ దౌర్జన్యాలను ఆపుతా, ఈ మాఫియాయిజమ్ని ఆపుతా, ఈ ఓట్లు కొనుగోలు ఆపుతా, ఓట్లు అమ్ముడు ఆపు చేస్తాను. మీకుంది, మీ మనసులో ఉంది, మీరు రాస్తారు మీరు బాగానే. కానీ అక్కడ ఉన్నది ఎవరు? బాబునోళ్ళు, కమ్మాసు, చౌదరీలు, వెల్మాసు, రెడ్డిసు అంతా వీళ్ళే ఉన్నారు. వాళ్ళు ఎన్ని రోజులు ఆపుతారు? సునామీని ఆపలేరు, దేన్నైనా ఆపగలుగుతారు. సునామీ వచ్చిందంటే కొట్టుకుపోతారు, ఇద్దరే కొట్టుకుపోతారు. ఇదివరకు ఒక అనుభవం ఉంది తమిళనాడు, ఇది ఇది కదా మన బీచ్, తమిళనాడు బీచ్ లో అందరూ ఉంటే టార్చెట్ ఎత్తుతూనే వచ్చింది సునామీ. ఈ సునామీని మీరు ఆపలేరు. నా గొంతులో ప్రాణం ఉన్నంత బట్టి నేను ఈ ఉద్యమాన్ని ఆపను, ఈ పోరాటాన్ని ఆపను. నేను దీని పోయిన అసెంబ్లీలో కూడా నేను పోటీ చేసిన. మీరు అట్లేమన్నా నాది 2023 అక్టోబర్ 26th అది రిజిస్ట్రేషన్ అయింది. మాది ఇంకా పాలే తాగుతున్నది, మీరేం తొందరపడకండి. మేము మా పార్టీ పాలు తాగుతుంది, మా పార్టీ పాలు తాగి మంచిగా ఫైల్ మ్యాన్ అయితే మీరు అంతా కొట్టుకుపోతారు సునామీకి. ఎస్ అన్ని అన్ని మేము ఇప్పుడు ఒక్కటే సీటు నేను కాంటాక్ట్ చేసిన కదా. మీకు ఒక ఎగ్జాంపుల్ మీకు మీరు గుర్తుంచుకోవాలి. ఈ దేశంలో బీజేపీ పార్టీకి రెండే సీట్లు వచ్చినాయి ఎంపీ. ఒకటి హన్మకొండ జంగారెడ్డి, ఇప్పుడు చచ్చిపోయాడు, మొన్ననే చచ్చిపోయాడు జంగారెడ్డి. దేశం ఇంకొక ఆయన నార్త్ ఇండియాలో రెండే వచ్చినాయి. ఇలా దేశానికి వాళ్ళు మొత్తం గవర్నమెంట్నే ఫామ్ చేసినారు. మీరు ఎట్లా అనుకుంటారు? నేను చెప్పేది ఏంటంటే, ఈ దేశాన్ని దోచుకునేది వ్యవస్థ, ఈ దేశంలో నిజమైన రాజ్యాంగము, ఈ దేశంలో నిజమైన డెమోక్రసీ కావాలని నేను ఎస్సీ ఎస్టీ బీసీ 100 కోట్ల ప్రజలకు అన్యాయం జరుగుతుంది, న్యాయం జరగాలని మీరు దేసుకుంటుంటారు. మీరు దొంగలని అంటున్నా కదా,
అయ్యా బ్రోకర్లు మా పార్టీలో అవినీతి వలన చేర్చుకోండి. నేను ఒకటి చెప్తున్నా, మన ఈ నువ్వు మీరు అన్నారు కాబట్టి సందర్భం వచ్చింది. ఈ కేజ్రీవాల్ ఉన్నాడు కదా, ఈ ప్రపంచంలో అందరికంటే పెద్ద మోసగారు ఎవరంటే కేజ్రీవాలే. అవినీతిని నిర్మూలిస్తా అన్నాడు, అవినీతి పరులను నిర్మిస్తా అన్నాడు. దేశంలో ప్రపంచంలో అందరి దగ్గర డబ్బులు వసూలు చేసినాడు. ఈ ఇండియాలో డబ్బులు వసూలు, నేను ఇచ్చిన 50,000 డొనేషన్, నేను 50,000 డొనేషన్ ఇచ్చిన, నిజంగానే అవినీతిని నిర్మూలిస్తాడని. ఇప్పుడు ఇప్పుడు కాదబ్బా, అప్పుడు స్టార్టింగ్ లో కేజ్రీవాల్ గవర్నమెంట్ రాకముందు ఎవరు కేజ్రీవాల్ ఒక మార్వాడు వాడి ఈ దేశంలో డబ్బులు సంపాదించుకునేందుకు అన్ని అబద్ధాలు ఆడతాడు. కేసీఆర్ తర్వాత కేజ్రీవాల్ అబద్ధాలు ఆడేటోడు. కేజ్రీవాల్ ను కేసీఆర్ ను పర్మనెంట్ గా జైల్లో పెడితే సంతోషిస్తా. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాలన్నా, కేజ్రీవాల్ ఏమైతే అన్నడో, ఏమైతే మాటలు చెప్పిండో ప్రజలకు అవినీతి గురించి, అవినీతి ప్రభుత్వం గురించి, అన్న ఆధారే ఉన్నారు కదా, అన్న ఆధారేను అడ్డం పెట్టుకొని వాడు అన్న ఆధారే తోటి ఒక ఉద్యమాలలో ఉండి అన్న ఆధార దగ్గర నుంచి విడిపోయి వచ్చి స్వార్థంతో విడిపోయి వచ్చి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల నుంచి అందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిండు, 1,000 కోట్లు వసూలు చేసిండు. అన్నాధారే అలా అంటాడు కాదు, అన్నాధారే తిండి దొరికితే చాలనుకునే మనిషి, దేశాన్ని బాగుపడితే మంచిగా ఉండాలనుకునే మనిషి, మోసం లేని మనిషి అన్నాధారే. ఈ ఆయన దగ్గర నుంచి ఆయన పేరు చెప్పుకొని, అన్నాధారే పేరు చెప్పుకొని కేజ్రీవాల్ ఈ అవినీతిని నిర్మూలిస్తా, కరప్షన్ నిర్మూలిస్తా అని చెప్పి దేశ ప్రజలకు చెప్పి దేశ ప్రజలను మోసం చేసిండు. ఆయన పర్మనెంట్ గా బెయిల్ ఇయ్యద్దు, అసలు ఇచ్చింది కదా, నేనేం చేస్తాను. కోర్టుల కోర్టులకు ఒక స్టాండర్డ్ లేదు, నేను చెప్తున్నా కదా. నేను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లెటర్ రాసిన, సుప్రీంకోర్టు జడ్జిలకు అందరికి లెటర్ రాసిన, ఈ దేశంలో 25 హైకోర్టులు ఉన్నాయి, 25 హైకోర్టుల చీఫ్ జస్టిస్లకు నేను లెటర్ రాసిన. ఏమని రాసిన, ఇది సూడో ప్రభుత్వం, సూడో గవర్నమెంట్, ఓట్లు కొని వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతుండ్రు, వీళ్ళ ఇప్పుడు ఈ ఎలక్షన్లలో కూడా వీళ్ళు ఓట్లు కొండరు, మీరు ఈ దీన్ని ఎలక్షన్ ఆల్ ఇండియా రేడియోను ఈ ఓట్లు కొనొద్దు అని ప్రచారానికి పెట్టిండ్రు. 58 సెంటర్లు పెట్టి 58 సెంటర్లలో దాదాపు ఒక 100-200 వేల కోట్ల దాకా ఖర్చు పెట్టిండు, కానీ ఫెయిల్ అయిపోయింది. ఈ ప్రెస్ క్లబ్ మీటింగ్కు వచ్చిన శ్రేయోభిలాషులందరికీ నమస్కారం. నా పేరు బద్రీనాథ్, రిటైర్డ్, నేను గవర్నమెంట్ ఆఫీసర్, ఓఎస్డి ప్రోటోకాల్గా ఉండి ఇప్పుడు నేను హైదరాబాదులో ఉన్న 5,000 గేటెడ్ కమ్యూనిటీస్కు సెక్రటరీ జనరల్గా, తర్వాత పీకా పేరెంట్స్ ఇండియా చిల్డ్రన్ అబ్రాడ్, మన హైదరాబాదులో ఒంటరిగా ఉన్న ముసలి తల్లిదండ్రులకు ఆసరా ఇచ్చేందుకు ఒక సంస్థ, తర్వాత ఆర్ఫనేజ్ చిల్డ్రన్, రోడ్డు మీద వెళ్ళే చిన్న పిల్లలను మేము దత్తత తీసుకొని నచికేత తపోవన్ ద్వారా వాళ్లకు విద్య, ఉపాధి, ఉద్యోగం కల్పించి వాళ్ళ జీవితం భగ్నం కాకుండా వాళ్ళను కాపాడుతూ ఉండేది. తర్వాత ముసలి అనాథలైన వ్యక్తులకు, మగ ఆడ ఎవరైనా కూడా, మనము 2 వృద్ధాశ్రమాలు పెట్టి వాళ్ళ ద్వారా ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తూ,
తర్వాత సివిల్స్ ఐఏఎస్ ఐపీఎస్ ఎవరైనా మనకు గవర్నమెంట్ జాబ్స్ కావాలంటే వాళ్ళకు కోచింగ్ ఇస్తూ, బ్రెడ్ సొసైటీ బేసిక్ రీసెర్చ్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ, అంటే మారుమూల ప్రాంతాల్లో ఎక్కడైనా పాఠశాలలు గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే ప్రతి సంవత్సరం వాళ్ళకు 5,000 రూపాయల బుక్స్ పంపిస్తూ వాళ్ళల్లో పఠనా శక్తి వచ్చి సివిల్ సర్వీసెస్కు ఉపాధి కల్పించేందుకు ప్రయత్నం చేస్తూ, ఆల్ ఇండియా ఫెడరేషన్ కోర్వాలో మనము భారతదేశంలో ఉన్నటువంటి అన్ని గేటెడ్ కమ్యూనిటీస్కు మనము సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి ఏమైనా రావాలా అంటే వాళ్ళకు పోరాడి సాధించేందుకు హోమ్ బయర్స్ అసోసియేషన్ వాళ్ళకు సహకారం ఇస్తూ ఉన్నానండి. ఇది నా ఉపోద్ఘాతము. ఈరోజు మనం ఇక్కడికి వచ్చిన అఖిల భారత వెనుకబడిన ప్రజల సునామీ పార్టీ భూపాల్ గౌడ్ గారికి మీకు అందరికీ ధన్యవాదాలు సార్. మీరు ముందుకు వస్తేనే ఈరోజు మనము రాజ్యాధికారం చేసుకోవాలి అంటే మనము రాజకీయంగా ఎదగాలి. రాజకీయంగా ఎదిగిన ప్రకారం దామాషా ప్రకారం మనకు చట్టసభల్లో మనకు వాళ్ళు రిజర్వేషన్ కల్పించి మన యొక్క మొత్తం ఈ బీసీ వెల్ఫేర్కు మనము అన్ని రకాల సహాయ సహకారాలు ఇచ్చి మన జనాభా భారతదేశ జనాభాలో 54% మన బీసీ జనాభా ఉన్నారు, వారికి ఇతోధికంగా మనం సహాయ సహకారాలు చేయాలి అంటే మనకు రాజకీయంగా ముందుకు మనము రావాలి అంటే దానికి మనము దాన్ని ఏమంటారు చట్టసభల్లో మన గనుక రిప్రజెంటేషన్ ఉంటే తప్పకుండా జరుగుతుంది సార్. నాది నీది అంటే పరాయితనం, నాది నీది అంటే పరాయితనం, మీది మాది అంటే కిరాయితనం, మనది మాది మనందరిది అంటే మంచితనం మానవతనం, అదే మన భారతీయ వెనుకబడిన వర్గాల యొక్క సంఘటిత గొప్పదనం సార్. దీనికి మీరు చైతన్యించి భూపాల్ గౌడ్ గారు మీరు ఈ దీంట్లో సికింద్రాబాద్ పార్లమెంటులో నిలబడి మీరు మా రిప్రజెంటేటివ్గా సహాయ సహకారాలు చేస్తారని ఆశిస్తూ ఉన్నాను సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇప్పుడే మాట్లాడారు మన గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆ తర్వాత సీనియర్ సిటిజన్స్కి చిన్న పిల్లలకు సహాయం చేస్తుంది. వారు ఏమంటారంటే వీళ్ళకు వాళ్ళ పార్టీలలో రిజర్వేషన్ కల్పించాలంటారు. వాళ్ళ పార్టీలను రిజర్వేషన్ కల్పించాలనుకుంటే డిమాండ్ చేస్తూ ఉద్యమాలు చేయాలంటారు. అది 76 ఏళ్ళ నుంచి చేస్తున్నారు కానీ ఏమి జరగలేదు. ఈ అగ్రకులాల వాళ్ళే వాళ్ళను అడుక్కోమంటారు. దిస్ పార్టీ ఈజ్ నాట్ ఏ బెగ్గింగ్ పార్టీ, వి విల్ ఫైట్ ఎలక్షన్స్. 52% ఉన్న ప్రజలు మా ప్రజలు మాకు ఓట్లేస్తే చాలనుకునే పార్టీ మాది. మా పార్టీకి ఎవరిని కూడా అడిగేది లేదు, ఎవరిని కూడా మేము బిచ్చమడుకునేందుకు మేము రెడీ లేము. మా పార్టీ 52% ఉంది, మా ఓట్లు మేమే వేసుకొని మేమే ఈ దేశాన్ని పాలిస్తామని చెప్పి నేను పత్రికా ముఖంగా మీ రిపోర్టర్స్ అందరికి కూడా రిపోర్ట్ ఇస్తున్నా. సార్కు మా గురించి మా పార్టీ గురించి సరిగ్గా తెలియదు కానీ ఇప్పుడు చదువుకున్న తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఇంకా ఏదో కేజ్రీవాల్ గురించి ఎవరు అడుగుతుంది అయిపోయిందా? ఒక్క విషయం చెప్తున్నా మీరు గుర్తుంచుకోండి, కేజ్రీవాల్ అంత పెద్ద మోసగాడు ఈ ప్రపంచంలో ఇవ్వలేదు. ఈ కేసీఆర్ అంత మోసగా పెద్ద మోసగాడు ఈ ప్రపంచంలో ఇవ్వలేరు. ఇందరా ఆ తర్వాత మోదీ అంత పెద్ద మోసగాడు ఇది ప్రపంచంలో ఇవ్వలేదు. కేటీఆరా కేటీఆరా వాళ్ళ కేసీఆర్ చేసింద కేసీఆర్ కేటీఆర్ వీళ్ళంతా కూడా దోపిడీదారు దొంగలు. వాళ్ళు ప్రభుత్వం ఇగో ఈ పార్టీల నుంచి ఆ పార్టీ అగ్రకులాల మీరు విలేకరులు కదా మీరంతా. అసలు పార్టీలు ఎవరు మారుతున్నారు చెప్పండి. మీరు
రెడ్డిలు మారుతుండ్రు, వెల్మోలు మారుతున్నారు. ఈ ఏ పార్టీ రూలింగ్కి వస్తే ఆ పార్టీకి సిగ్గు శరము సీము నెత్తురు లేని ఈ కులాలు ఏ పార్టీకి రూలింగ్కి వస్తే ఆ పార్టీకి పోతున్నారు. వాళ్ళు మనుషులేనా అసలు? మిమ్మల్ని దోచుకుంటారు ఎస్సీ ఎస్టీ బీసీలను దోచుకోవడానికి ఏ పార్టీ రూలింగ్కి వస్తే ఆ పార్టీలోకి పోతున్నారు. కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలను దోచుకోవడానికి గన్మెన్లను పెట్టుకొని ఆ ప్రజల మీద దౌర్జన్యం చేసినందుకు రూలింగ్ పార్టీలోకి పోయి దోచుకుంటున్నారు. వీళ్లకు చీము నెత్తురు సిగ్గు శరము ఏది లేదు. ఒక్కొక్కరు